1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. ఆ కాలానికి మనం ఇప్పుడు పరకాయ ప్రవేశం చేయాలి, టైం ట్రావెలింగ్ చేయాలి. ఒక్కసారి 1947 ఆగస్టు 15కి వెళ్ళిపోయామనుకోండి, మన మనసులన్నీ అక్కడ కేంద్రీకృతం చేయండి. ఆ టైంలో భారతదేశ పరిస్థితి ఏంటి, ఎటువంటి విషమ పరిస్థితి ఉంది అంటే బ్లడ్ షెడ్, ఎక్కడ చూసినా రక్తం. భారత సజీవ భారత సంస్కృతిలోనే అంత రక్తం కారలేదంట. దట్ వాజ్ అన్ప్రెసిడెంటెడ్ థింగ్ ఇన్ ఎంటైర్ ఇండియన్ సివిలైజేషన్. ఇండియాస్ పొజిషన్ వాజ్ ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ పొజిషన్. 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలన యొక్క దుష్ఫలితాలు చవి చూస్తుంది. అక్కడికి వెళదాం. 1947 ఢిల్లీలో, ఇప్పుడు చెప్పుకునే హస్తినాపురం ఢిల్లీలో రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో కూర్చుని ఉంది. వాళ్ళ పని ఏంటంటే రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నారు. 22 కమిటీలు ఒక కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన. ఇంకో 7 ఉన్నారు, అందరూ కూర్చుని ఉన్నారు. కానీ పరిస్థితులు ఏ పరిస్థితుల్లోనో తెలుసా, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు పరకాయ ప్రవేశం చేస్తే అప్పుడు ఢిల్లీ దగ్గర జమునా రివర్ ఉంటుంది. యమునా రివరు, అక్కడ సింధు నది ఉపనది సట్లేజ్ రివరు, గంగా నది, ఓకే, నవకాలి ఇన్సిడెంటు, ఇవన్నీ ఏమిటంటే రక్తతర్పణ అండి. రక్తంతో లక్షలాది మంది శవాలతో అటు పాకిస్తాన్ నుంచి శవాలు కొట్టుకుని వస్తూ ఉన్నాయి. ఈ శవాలను చూస్తూ భారతదేశం తట్టుకోలేని పరిస్థితి. సుమారు 1 మిలియన్ పీపుల్ అటు ఇటు వెళుతున్నారు, కొట్టుకుంటున్నారు. ఇంత బ్లడ్ షెడ్ అంటే భరతమాత పురుటి నొప్పులేమో, ఇంతటి పురుటు నొప్పుల మధ్యలో ఒక నవజాత శిశువు పుట్టినట్టు భారత రాజ్యాంగం పుట్టుకొచ్చింది. ఓకే, ఇంతటి బ్లడ్ షెడ్లో ప్రశాంత చిత్తంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారత రాజ్యాంగం రాస్తున్నారు. వాళ్ళు స్మరించేది ఏంటో తెలుసండి, ఇప్పుడు భారత రాజ్యాంగంలో మనం ఆసువుగా పలికే ఓకే సెక్యులరిజం, రిపబ్లిక్, ఓకే ప్రజాస్వామ్యం, ఓకే ఇలాంటి పదాలు ఈ రోజు రేపొద్దున్న మనం స్మరించుకునేది రాజ్యాంగ దినోత్సవం, 75వ రాజ్యాంగ దినోత్సవం. 75 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు సుప్రీంకోర్టు నిన్న ఒక పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక ఆయన వేశారు. అది ఏందో తెలుసా, భారత రాజ్యాంగంలో సెక్యులరిజం అనే పదం తీయమని, సోషలిస్ట్ పదం తీయమని దాన్ని రిజెక్ట్ చేసింది భారత న్యాయ వ్యవస్థ. ఒక అద్భుతం ఆవిష్కృతం అవ్వలేదండి. భారత రాజ్యాంగం మహోన్నత లక్ష్యం ఈరోజు న్యాయ వ్యవస్థ చెప్పగలిగింది. ఏమిటి జరుగుతుంది ఈరోజు ఆలోచిద్దాం. అంతటి రక్తం నుంచి వచ్చిన భారత రాజ్యాంగం ఎందుకండి ప్రపంచంలో ఏ దేశం కూడా, ఈ ప్రపంచంలో ఏ దేశం కూడా ఏ దేశానికి లేని రాజ్యాంగం భారత రాజ్యాంగానికి ఉంది. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, ఇది సజీవ భారత సంస్కృతిని ముందుకు నడిపించే భారత సజీవ రాజ్యాంగం కోసం అని చెప్పుకోవాలి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఒక పదాలు కొన్ని చెప్తారనమాట. రాజ్యాంగం స్మరించుకోవాలన్నా, రాజ్యాంగం గొప్పతనం తెలుసుకోవాలన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో వాదనలో చెప్పిన కొన్ని పదాలు మనకు అవసరం. అందులో చెప్పిన పదం ఏంటంటే భారత రాజ్యాంగం అనేది ఒక సజీవ పత్రం, ఇట్స్ ఎ లివింగ్ డాక్యుమెంట్. ఆయన చెప్పింది ఏంటంటే లివింగ్ డాక్యుమెంట్. వై ఇట్ ఈజ్ భారత రాజ్యాంగం ఒక సజీవ పత్రం ఎలా అవుద్దండి? సజీవ పత్రం అంటే దానికి ఒక ఆత్మ ఉంది. ఆయన ఏం చెప్తారంటే ఇట్ ఈజ్ నాట్ ఎ మీర్ బుక్ ఆఫ్ లాస్ అండ్ రూల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ క్యారీస్ ద సోల్ ఆఫ్ ఇండియా. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్స్ ఈ స్పోక్ అండి, ఎంత బ్యూటిఫుల్ చెప్పాడు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా దీన్ని ఈ ఎకోడ్ దాన్ని కూడా మళ్ళా ఆయన పునరావృతం చేస్తారు అదే పదాలని. ఒక సజీవ పత్రం ఎలా అయింది అంటే భారతదేశం ఒక సజీవ భారత సంస్కృతి. భారత సంస్కృతి ఒక సజీవం అంటే ప్రపంచంలో రెండు నాగరికతలు, ఒకటి ఆ పక్కన చైనా ఉంటే ఒక అద్భుత సజీవ భారత సంస్కృతి ఒకటి ఉంది. ఎందుకు సజీవం అంటే ఇది పుట్టినప్పటి నుండి ఓకే ఆఫ్రికా నుంచి మానవుడు భారత ఉపఖండంలోకి వచ్చి సింధు నది దాటి సింధు నది పేరు మీదుగా భారతదేశానికి పేరు వచ్చింది. భారత్, సింధు, మీకు తెలియదు హిందూ, ఇవన్నీ ఈ పేరును వచ్చినప్పటి నుంచి ఇది నిరాటంకంగా అన్ఇంటరప్టెడ్లీ ఇట్ హ్యాస్ బీన్ లివింగ్. ఆ సోల్ అండి,
ఓకే, హిందూసి భారత సజీ సింధు నాగరికత అంతమైంది ఆ ప్రాంతంలో. భౌగోళికంగానే దాని ఆత్మ మాత్రం వచ్చింది. అందులోవే ఈ హిందూ మతం ఒక పశుపతి గాడెస్, మన రావి చెట్లు పూజించుకోవడం, ఓకే ఒక యానిమల్స్ని పూజించుకోవడం, ఓకే కళ్ళాపు జమ్ముకోవడం, బొట్టులు పెట్టుకోవడం, ఒక దేవాలయాల దగ్గర ఓపెన్ బాత్, పుష్కరాలు, నదులు, ఇలా ఎన్నో చెప్పుకోవాలి. పసుపు ఆభరణాలు ధరించడం, ఒక ప్రజాస్వామ్య పాలన, ఓకే ఇంతటి ఒక సెక్యులరిజం, ప్రజాస్వామ్య పాలన, ఇవన్నీ సింధు నాగరికతలో మనకు కనిపించేవే. ఈ విధంగా ఇప్పుడు అన్నీ మనం అనుభవిస్తున్నాం. ఇది సజీవ సంస్కృతి, ఒక అద్భుతమైన సజీవ సంస్కృతి. దాన్నే భారత భావజాలం అంటారు, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా అంటారు. భారత రాజ్యాంగంలో ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నాయి, ప్రతి అణువణువులో ఉన్నాయి. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో, ఓకే డాక్టర్ బిఆర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులుగా ఉన్నది, అంగీకరించడం, ఆమోదించడం జరిగింది. ఓకే అప్పటి నుంచి జనవరి 26, 1950 అమల్లోకి వచ్చింది. 75 సంవత్సరాలు, పాస్డ్ ఆఫ్ 75 ఇయర్స్. ఏం జరిగింది? 395 ఆర్టికల్స్ 448 ఆర్టికల్స్ అయినాయి. ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ 25 పార్ట్లు 22 నుంచి ఓకే సుమారు 15-25 షెడ్యూల్స్కి వచ్చేసినాయి. 12 షెడ్యూల్స్ వచ్చినాయి. 4 షెడ్యూల్ యాడ్ చేసాం. రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు సవరించాం? సుమారు 106, 100కి పైగా సవరణలు జరిగినాయి. అందుకే కొందరు అంటారు భారత రాజ్యాంగం అతుకులు బొంత, 106 సవరణలు జరిగినాయి అంటే దానికి విలువ లేదు, దానికి ఔచిత్యం లేదు, ఇట్స్ నాట్ రిలెవెంట్, మళ్ళీ రాసుకోవాలంటారు. వాళ్ళకి చెప్పేది ఒకటే. మళ్ళీ కొంతమంది అంటారు ఏమని, భారత రాజ్యాంగాన్ని తిరగరాయాలి, రక్తంతో తిరగరాస్తామంటారు. భారత ప్రజాస్వామ్యాన్ని విమర్శిస్తారు, భారత రాజ్యాంగ వ్యవస్థను గౌరవించారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటేనండి, ఒక్కరోజు మీరు కాబూల్లో పడుకోండి, ఒక్కరోజు మీరు డెమస్కస్లో పడుకోండి, ఒక్కరోజు ఏ ఇజ్రాయెల్లో పడుకోండి, మీకు భారత ప్రజాస్వామ్యం ఇచ్చే శాంతి సామరస్యాలంటే ఏంటో తెలుస్తుంది మనకి. ఓకే ఇది మతాలకు మతం లాంటిది, మతాలకు అతీతం, భావాతీతం, భారత భావజాలాన్ని తనలో నింపుకుంది. అది భారత రాజ్యాంగం. దాన్ని వర్ణించడానికి ఏ భాష కూడా సరిపోదు. మనం ఎక్కడ తప్పులు చేస్తాము? భారతమాత ముద్దు బిడ్డలు, ఒక తల్లి తండ్రి పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారో అని జాగ్రత్తగా నడుపుతారు, భవిష్యత్తుని చిత్రీకరిస్తారు. వాళ్ళకి అమ్మా జాగ్రత్త అని చెప్తారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది, అరే నాకు ఎంత ఉపదేశించారు నా తల్లిదండ్రులని. అదేవిధంగా ఈ నవభారత భారత రాజ్యాంగ నిర్మాతలు మనకి ఏం చేశారో తెలుసండి, మనం ఎక్కడ తప్పు చేస్తాము అని చెయ్యి పట్టుకుని నడిపించినట్టు రాజ్యాంగంలో వివరించడం జరిగింది. అందుకే ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా అవతరించింది. రెండు, ఇంకోటి అంటారు నేను సజీవ సంస్కృతి అంటే మీకు ఏదేదో అనుకుంటారు కదండి. ఒక సజీవ సంస్కృతి ఎలా పుట్టిందో తెలుసా? భరతమాత పురిటిగడ్డలోంచే కాదు, దాన్ని రావడానికి ఎంతోమంది భారత పుత్రులు పుత్రురాలు త్యాగం చేయడం జరిగింది. అందులో ఝాన్సీ లక్ష్మీబాయిని స్మరించుకోగలమా? సుభాష్ చంద్రబోస్, ఓకే మన భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్త, ఆ రోజు రాజుగురు, ఓకే ఉరికమ్మానికి ఎలా ఉరి తీసుకుంటారండి, ఎంత నవ్వుతూ ఉంటారు. ఉద్దమ్ సింగ్ గుర్తు లేదా? లండన్ వెళ్ళి జనరల్ డయర్ని ఎలా చంపాడు ఆఫ్టర్ 23 సంవత్సరాల తర్వాత? భారత సుపుత్రులు ధైర్య సాహసాలకి ఎవరు నిలబడరు. ఓకే కొమరం భీమ్, అల్లూరి సీతారాం, అన్సంగ్ హీరోయిన్స్, అన్సంగ్ హీరోస్, వాళ్ళు ఎవరు పేర్లు కూడా తెలియదు, లక్షలాది మంది త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితం భారత రాజ్యాంగం. మీకు భారత రాజ్యాంగం 75 సంవత్సరాల నుంచి అనుకుంటారు, అది ఆత్మను నిలుపుకుంది. భారత సజీవ ఇమ్మెమోరియల్, ఎప్పుడో కాలాన్ని కూడా పరిగణించలేని భారత పరిణామ క్రమాన్ని తనలో నింపుకుని, ఆ పరిణామ క్రమంలోంచి పుట్టి, ఆ పరిణామ క్రమాన్ని తనలో నిలుపుకుని సజీవంగా ఇప్పుడు భారతదేశాన్ని ఇంకా లక్షల సంవత్సరాల ముందుకు నడిపించేలా ఉంది. అందుకే కేవలం అంటే 75 సంవత్సరాలు మీరు ఎక్కువ అనుకుంటారు కదండి, చాలా కేవలం. ఎందుకంటే వేలాది సంవత్సరాల భారత సజీవ సంస్కృతి చరిత్రతో పోల్చినప్పుడు 75 సంవత్సరాలు ఎంత అండి? కానీ ఈ 75 సంవత్సరాల్లోనే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అతి పేద కడు భేద దేశం, ఇప్పుడు ప్రస్తుత ఇథియోపియాలో తయారైన దేశం 75 సంవత్సరాల్లో మనకి ఎంత అయిపోయిందండి? దట్ ఇస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ, అరౌండ్ $4 trillion. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ది సూపర్ పవర్ ఆఫ్ ది ఎర్త్ బై 2047, సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ బై ద టర్న్ ఆఫ్ ది సెంచురీ. ఈ సెంచురీ అయ్యేటప్పటికి
ప్రపంచంలో అమెరికా చైనాను కొట్టి ఒక అతి పెద్ద దేశంగా అవతరించబోతుంది. అరౌండ్ 25% ఆఫ్ ది వరల్డ్ జీడిపి. అంటే పునరుజ్జీవనానికి ఇదే రాజ్యాంగం కదా మనకి. అటువంటి సజీవ సంస్కృతికి, అటువంటి సజీవ సంస్కృతిని, సజీవ సంస్కృతిలో నుంచి సజీవ భారత రాజ్యాంగాన్ని పుట్టించిన, ఉద్భవింపజేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలోని నవభారత రాజ్యాంగ నిర్మాతలకి, ఆ రాజ్యాంగం రావడానికి సహాయం చేసిన అన్సంగ్ హీరోసు, హీరోసు గాంధీ, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, ఇలాంటి పేర్లు కూడా మనం స్మరించలేని తనం. అలాంటి పేర్లకి ఈరోజు మనం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రద్ధాంజలి ఘటించాలి, వాళ్ళ గొప్పతనాన్ని స్మరించాలి. ఓకే, ఐ విష్ యు ద గ్రేట్ డే, ఐ విష్ యు ద కాన్స్టిట్యూషనల్ డే అండి. నవంబర్ 26 భారత రాజ్యాంగానికి మనందరం విధేయులవుదాం, శపథం చేసుకుందాం, దాన్ని ఎప్పుడూ స్మరించుకుందాం. మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఒక జుడిషియరీలో, ఒక ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వర్గంలో, అదేవిధంగా చట్టసభల్లో ఉన్న ప్రతి సభ్యులు భారత రాజ్యాంగానికి తల మొక్కవలసిందే. లేదా ఒకప్పుడు విర్ర వీగిన వాళ్ళు కూడా దానికి మొక్కి దాన్ని నెత్తి మీద తీసుకెళ్లే పరిస్థితి తెచ్చుకుంటుంది. ఇట్ ఈస్ అ బియాండ్ ఆల్ రిలీజియన్. మీ రిలీజియన్ మీరు స్మరించండి, బట్ ఇస్ ద ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ లా ఆఫ్ ది ల్యాండ్. ఈ భారతదేశానికి ఇది ఒక లా, ఇది ఒక శాసనం, దానికి విధేయత చూపండి. మిమ్మల్ని అది బంధించదు, మిమ్మల్ని అది కమాండ్ ఇవ్వదు, మీరే స్మరించాలి. అటువంటి అద్భుతమైన సజీవ సంస్కృతిలో పుట్టినందుకు, కర్మభూమిలో పుట్టినందుకు, ఈ భారత రాజ్యాంగం కింద బతుకుతున్నందుకు మనందరం దాన్ని స్మరించాలి. ఈ ఆత్మలన్నీ కలిసి పరమాత్మని క్రియేట్ చేసినట్టు సజీవ భారత రాజ్యాంగాన్ని సజీవ భారత సంస్కృతికి ఇచ్చారు. వాటికి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మీకందరికీ శుభాకాంక్షలు.